ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా హనుమ జయంతి ఉత్సవాలు. హనుమాన్ నామస్మరణతో ప్రతిధ్వనించిన సప్తగిరులు. తిరుచిపై సుందరరాజస్వామి వారి అభయ ప్రదానం. తిరుచానూరులో భక్తుల ఆధ్యాత్మిక ఆనందం. వైభవంగా వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవం. బ్రహ్మోత్సవ కాంతులతో మెరుస్తున్న కార్వేటి నగరం. జొన్నవాడ క్షేత్రంలో ఘనంగా వార్షిక మహోత్సవాలు. శేషవాహన సేవలో కామాక్షి సమేత మల్లికార్జున స్వామి వైభవం. అంజనీసుతుడికి భక్తకోటి మంగళ నీరాజనాలు. పవనసుతుడి అభిషేకాలు ఆరాధనలతో శోభిల్లిన ఆలయాలు. భక్తితత్వాన్ని బోధిస్తూ బందీగా మారిన రామభక్తుడు. తిరుమల క్షేత్రంలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల జై హనుమాన్ నామస్మరణతో పులకించింది. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం భక్తి పరిమళాలను వెదజల్లింది. హనుమ జయంతిని పురస్కరించుకుని జాపాలి ఆంజనేయ స్వామివారికి, 7వ మైలు ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. హనుమ జయంతిని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని పలు హనుమాన్ ఆలయాల్లో విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి శ్రీవారి ఆలయ అర్చకులు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పమాలలతో చక్కగా అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రదక్షిణలు చేశారు. అలాగే తిరుమల క్షేత్రంలోని ధర్మగిరికి వెళ్లే మార్గంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని పలు రకాల ఫలపుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయంలో కొలువైన స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఇక తిరుమలలోని పాప వినాశనం వెళ్లే మార్గంలో ఉన్న జపాలి ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. హనుమ జయంతిని పురస్కరించుకుని హధిరామ్జీ మఠం మహంత్ అర్జున్దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. హనుమాన్ మాలలు ధరించిన దీక్షాదారులు స్వామిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించారు. జపాలి హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. అలాగే అలిపిరి సోపాన మార్గంలోని 7 మైలు రాయి వద్ద నిలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. హనుమ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి టిటిడి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని దర్శించుకుని మూలమూర్తిని సేవించి భక్తులు పరవశులయ్యారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సుందరరాజస్వామి తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రమైన ఉత్తర భాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి ఉత్సవాన్ని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరాడుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ వేణుగోపాలుని కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అందమైన కళ్యాణ వేదికపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని కొలువు తీర్చి విశుక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, మాంగళ్య పూజలను మనోహరంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వేణుగోపాలుని కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా పలు ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు భాగ్యనగర వాసులకు పరవశాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ స్కందగిరిలోని కంచికామకోటి పీఠం హనుమాన్ ఆలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం జరిగింది. ఇందులో భాగంగా కలశస్థాపన, కలశారాధనలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాటుకు అర్చకులు పవిత్ర కలశ జలాలు, పసుపు, కుంకుమ జలాలు, నారికేళ్ల జలాలు, పంచామృతాలతో అభిషేకించారు. భక్తులు అభిషేక సేవలో పాల్గొని అభయప్రదానం పొందారు. పద్మారావు నగర్లోని పోల్బాల్ హనుమాన్ ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించి పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం సహస్ర నామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించి సేవించారు. ఇక కాచిగూడలోని కంచిపీఠపాలిత శాంభవి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష అర్చనలు జరిగాయి. గర్భాలయంలోని మూల విరాట్కు సింధూరం, కిరీటం, పట్టువస్త్రాలు, పుష్పమాలలు, తమలపాకుల మాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో భక్తులు గోమాతలకు నివేదనలు అందజేశారు. హబ్సిగూడులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం హనుమత్ జయంతి ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్దారు. శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్కు సింధూరం, గజపుష్పమాలలు, రజిత కవచం, తమలపాకుల మాలలు, తులసి మాలలు, వడమాలలతో అలంకరించారు. సహస్ర నామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు వాయునందనుడిని సేవించి తరించారు. ఉప్పల్ వెలుగుగుట్టపై కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా భాసులుతున్న వీరాంజనేయ స్వామికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకుని మూల విరాట్కు సింధూరం, తమలపాకులు, పుష్పమాలలు, కదలీ ఫలాలతో విశేష అలంకరణ చేశారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం యాగశాలలో వేద పండితులచే లోక కళ్యాణార్థం మన్యసూక్త హోమాన్ని శైవాగముక్తంగా నిర్వహించారు. అలాగే బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దివ్యాయుధాలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా దర్శనమిస్తున్న అమ్మవార్లకు అర్చకులు అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవార్లను దర్శించి ఆలయంలోని పుట్టలో పాలు పోసి నాగదేవతలకు క్షీరాభిషేకాలు చేసి పూజాదికాలు నిర్వహించారు. అనంతపురంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా కలశస్థాపన, పుణ్యాహవచనం, హోమాలు నిర్వహించి ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం, జలాదివాసం నిర్వహించారు. అనంతరం యంత్రపూజలు, యంత్రస్థాపనలు జరిపి శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ఆగముక్తంగా ప్రతిష్ఠించారు. తర్వాత ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లాలోని సుప్రసిద్ధ శక్తిపీఠం జొన్నవాడ శ్రీ కామాక్షిదేవి ఆలయం వార్షికోత్సవాల శోభతో పరిమళిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. నవరత్న శోభిత బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు, ఎరుపు, పసుపు వర్ణ కాంతుల్లో మెరిసే గజపుష్పమాలలు ధరించిన ఆది దంపతులు శేషుడిపై ఎంచక్క వేయించేసి ఆలయ వీధుల్లో మనోహరంగా విహరించారు. కన్నుల పండుగగా సాగిన పార్వతీ పరమేశ్వరుల వాహన సేవ భక్తులను మైమర్పించింది. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు అందజేసి సమస్త లోకాలను పాలించే జగదీశ్వరి సమేత జగదీశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. సకల సన్మంగళకరం హనుమాన్ అవతార విశేషం. స్వామి భక్తపరాయణుడిగా దాసభక్తికి నిలువెత్తు నిదర్శనంగా మూర్తి భవించిన పురాణ పురుషుడు, అపర రుద్రాంశ సంభూతుడు ఆంజనేయుడు. ఆ స్వామి దర్శనం, నామస్మరణం, అర్చనం అన్నీ సకల మానవాళికి శుభప్రదం, సదా ఆచరణీయం. హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఊరువాడ అంజనీనందనుడి సేవలో తరించింది. అవశేషాల సమాహారం మీకోసం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు, చందనాది పరిమళాలను సమర్పించి పుష్పమాలలతో కొలువు తీర్చి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా గురువాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. స్వామి అనుగ్రహం ఉంటే సకల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. హనుమత్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు క్యూలైన్లలో బారులు తీరి స్వామి దర్శనం చేసుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామభక్తుడికి పంచామృతాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు రామబంటు నామస్మరణతో పులకించాయి. గూడూరు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి పల్లకీ ఉత్సవం
నేత్రపర్వంగా జరిగింది. దాసభక్తుడిని తమలపాకులు, మల్లెమాలలు, తులసీహారాలతో సుమనోహరంగా పల్లకీపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఇక సుళ్ళూరుపేట శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో లక్ష తమలపాకుల అర్చన భక్తిరసభరితంగా జరిగింది. స్వామివారి దివ్యమంగళమూర్తిని విశేషంగా అలంకరించి ఆకుపూజ జరిపారు. భక్తులు భక్తి ప్రపుతులతో సామూహికంగా హనుమాన్ చాలీసా పఠిస్తూ రామదూతను నాగవల్లి దళాలతో అర్చించి తరించారు. భక్తితో దేన్నైనా సాధించవచ్చని నిరూపించిన బుద్ధిశాలి ఆంజనేయుడు, అటువంటి ఆ రామదూత మహాబలవంతుడు హనుమంతుడు తిరుమల క్షేత్రంలో శ్రీ బేడి ఆంజనేయుడిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తిలోని నిగూఢ అర్థాన్ని భక్తలోకానికి తెలియజెప్పే విలక్షణ రీతిలో సప్తగిరులపై కొలువైన శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు మీకోసం. హనుమంతుడిని తల్లి అంజనాదేవి బేడీలతో బంధించిన గుడి ఎక్కడ ఉందో తెలుసా? ఎందుకు అక్కడ స్వామివారు బేడీలతో దర్శనమిస్తారు? అసలు ఆయన ఏం చేశాడు? త్రేతయుగంలో రామచంద్రుడి సేవలో తరించిన ఆంజనేయుడు కలియుగ దైవంచెంత పూజలందుకుంటున్న ప్రదేశం ఏది? ఇత్యాది ఆసక్తికర విషయాలకు సమాధానమే తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం. ఆనంద నిలయానికి అభిముఖంగా కొలువుదేరిన పవనసూతుడి మందిరమే బేడి ఆంజనేయ స్వామి ఆలయం. తిరుమల సన్నిధి వీధిలో శ్రీవారికి అంజలి ఘటిస్తున్న భంగిమలో చేతులకు కాళ్లకు బేడీలు ధరించి శ్రీ ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. అంజనాద్రి పర్వతంపై అల్లరి చేస్తున్న హనుమంతుడిని తల్లి అంజనాదేవి మందలించి కాళ్లకు చేతులకు బేడీలు వేసి శ్రీవారికి ఎదురుగా నిలబెట్టిందట. అందుకే ఇక్కడ స్వామిని బేడి ఆంజనేయునిగా పిలుస్తారని ఐతిహ్యం. ఆంజనేయ స్వామి ఆలయం ముఖమండపం, గర్భాలయం అనే రెండు భాగాలుగా నిర్మితమైంది. గర్భాలయంలో స్వామివారి ఆరడుగుల నిలువెత్తు గంభీరమూర్తి ఐహిక వాంఛలను తృణప్రాయంగా వదిలేసి భక్తి తత్వానికి బందీ అయితే దేవదేవుడి కృప మనపై మెండుగా ఉంటుందనే పరమార్థాన్ని ప్రబోధిస్తుంటుంది. ఆ స్వామి దర్శనం భక్తులకు అభయప్రదాయకం. ఏకశిలా గోపురంతో ఆకట్టుకునే బేడి ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తులు ప్రదక్షిణలు చేసే వీలుగా ప్రదక్షిణ మండపాన్ని కూడా టీటీడీ నిర్మించింది. ప్రతిరోజు త్రికాల అర్చనల్లో భాగంగా ఆనంద నిలయంలో శ్రీవారికి నివేదనల అనంతరం భక్త శిఖామణి అయిన శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. ఈ నివేదనలు శ్రీవారి ఆలయం నుంచే ఆంజనేయ స్వామి సన్నిధికి వస్తాయి. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామ లక్ష్మణులు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ శ్రీ బేడి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుంటారు. ఆ సమయంలో స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించిన అర్చకులు ఆ శేషహారతిని దాసభక్తి పారాయణునికి సమర్పించడం సంప్రదాయం. అనంతరం రాములవారి మెడలోని పూలహారాన్ని రామభక్తుడు హనుమంతునికి అలంకరించి నివేదనలు సమర్పిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా టీటీడీ నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయుతనిచ్చే అవకాశం పొందండి. ఆ గోవిందుని కటాక్షానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి నగరంలో పలు ఆలయాలు హనుమాన్ పూజలతో కలకల్లాడాయి. రామభక్తుడి సేవలో తిరునగరం భక్తి కాంతులను వెదజల్లింది. ఆయా ఆలయాల్లో పవనసుత్తుడి విశేష అభిషేకాలు అర్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళప్రదాయకుడి మంగళాశీస్సులు నిండుగా అందుకున్నారు. హనుమ జయంతిని పురస్కరించుకుని తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం కోదండరామాలయం నుంచి శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లను సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి సన్నిధికి తీసుకువచ్చారు. అక్కడ స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్ల ఉత్సవర్లను కొలువు తీర్చి
కలశస్థాపన, కలశారాధన, పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజతో వైదిక క్రతువులు జరిపారు. అనంతరం పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో విశేషించి పలు రకాల పండ్ల రసాలతో ఆగముక్తంగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లకు అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. అనంతరం బుధవారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కోదండరామస్వామిని ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థంలోని శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధి భక్తులతో కలకలలాడింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష అర్చనలు భక్తిరసభరితంగా జరిగాయి. భక్తులు ప్రదక్షిణలతో రామభక్తుడిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి భవానీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి సన్నిధి భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. పుష్పాలంకరణలు, వడమాలలతో శోభాయమానంగా కొలువుదీరిన స్వామివారికి భక్తులు పూజలు జరిపి నివేదనలు సమర్పించారు. అలాగే తిరుమల బైపాస్ రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. అంజనీ నందనుడికి విశేష పదార్థాల నివేదనలతో కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇటు కాదీ కాలనీలోని శ్రీ బాలాంజనేయ స్వామి సన్నిధి జై హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగింది. హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. నిజామాబాద్ జిల్లా నాగారం ప్రాంతంలో వెలసిన శ్రీ లక్ష్మీ కుబేరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పుష్పశోభితంగా అలంకరించారు. లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా చేజర్ల గ్రామంలో భక్తుల ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న శ్రీ చేజర్ల అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభమానంగా అలంకరించారు. తిరునాళ్లను పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు, కోలాట ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ఎగువ ముత్యం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 5 రోజుల పాటు ఆలయ కుంభాభిషేక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో వేదపారాయణం, అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారికి శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. చిత్తూరు గిరింపేట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ఆంజనేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ముందుగా సీతారామ లక్ష్మణులను దర్శించుకున్నారు. ఆపై గర్భాలయంలో సింధూర వర్ణంతో మెరిసిపోతున్న వీరాంజనేయుడికి తమలపాకులు, వడమాలలను అందజేసి అర్చనలతో సేవించారు. నిజామాబాద్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి ఆకుపూజ నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు ఆపై సింధూర శోభిత శ్రీ ఆంజనేయుడిని నాగవళ్లి దళాలతో అర్చించి శాస్త్రోక్తంగా పవన హోమాలను నిర్వహించారు. ఇక ఇటు శ్రీ మహాగణపతి ఆలయంలో వైశాఖ మాసం బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. మంగళకర ద్రవ్యాలతో విజ్ఞాధిపతికి అభిషేకం నిర్వహించిన అర్చక స్వాములు అనంతరం స్వామివారిని సుందరంగా కొలువు తీర్చి కర్పూర నీరాజనాలు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మహామంగళ విశ్వరూప పంచముఖ స్వరూపాన్ని సింధూరంతో నవావరణ భరితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా హనుమాన్ యాగం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అంజనీసుతుడిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి కనుల పండుగ నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని తరించారు. చిత్తూరు జిల్లా పట్నపల్లె శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు గరుత్మంతుడిపై విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇక ఇటు గంగవరం మండలం మేల్మాయి గ్రామంలోని శ్రీ చాముండేశ్వరి ఆలయం అమ్మవారి కుంకుమ పూజలతో శోభిలింది. మహిళలు దీపారాధనతో చల్లని తల్లి శ్రీ చాముండేశ్వరిని కుంకుమార్చనలతో సేవించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్కు చెందిన మద్దాళి ఉషాగాయత్రి బృందం కళాకారులు చక్కని హావభావాలతో అభినయించి హర్షధ్వానాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.